అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళైతే మీ అందరికీ కూడా నేను ఒక మంచి హోటల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది విజయవాడలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, బట్ చాలా అంటే చాలా బాగుంది. అది వచ్చేసి P65, అంటే ప్లాట్ఫామ్ 65. ఓకే, ఇది మొత్తం రైల్వే స్టేషన్లో ఉన్న ఫీల్ వస్తుంది, బట్ మనకి వాళ్ళు ఇచ్చే సర్వ్ చేసే విధానము అంతా కూడా టోటల్లీ డిఫరెంట్ అండ్ ఎక్సలెంట్ టేస్ట్, అమేజింగ్ ఫీల్ అన్నమాట. సో ఇక్కడ బర్త్డేస్, సెలబ్రేషన్స్ ఇలాంటి వాటికి కూడా పర్మిషన్ అనేది ఉంది. సో అన్నీ కూడా మనం ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ హోటల్లో. అయితే ఇది వచ్చేసి బెన్ సర్కిల్, అంటే బందర్ రోడ్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, కేఎఫ్సి ఉంది ఆ ఏరియాలో ఉంటుంది అన్నమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్. ఆ బిల్డింగ్ మొత్తం అయితే అవ్వలేదు. ఈ హోటల్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఓకే, ఆ ఫ్లోర్ వరకు మాత్రం వీళ్ళు చాలా బాగా డిజైన్ చేసేసారు. ఇదిగోండి, మనకి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది, రైల్వే ట్రాక్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా కింద. ఇదంతానేమో మనకి రైల్వే స్టేషన్లో ఉన్న ఫీల్ కోసం అన్నమాట. ఇదంతా కూడా ఫీల్ అన్నమాట టోటల్లీ. ఓకే, ఇందులో వచ్చేసి చెప్పా కదా P65 అని, అంటే ప్లాట్ఫామ్ 65 అన్నాను కదా, అంటే 65 వచ్చేసి ప్లాట్ఫామ్స్ అనేది అరేంజ్ చేసినట్టు ఉన్నారు. నేను మొత్తం క్లియర్గా అయితే చూడలేకపోయాను. అదేంటంటే మేము కూర్చున్నది అయితే పలాస అన్నమాట. ఓకే, మా ప్లాట్ఫామ్ వచ్చేసి పలాస. ఇదిగోండి ట్రైన్ కూడా వెళ్తుంది, ఆ సౌండ్ కూడా ట్రైన్ వెళ్తున్న సౌండే ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంది అన్నమాట, ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కింద కనిపిస్తుంది చూసారా, ఇక్కడ డౌన్లో అక్కడ ఫుడ్ అనేది పెట్టేస్తారన్నమాట. ఆ ట్రైన్స్ మీద అట్లా వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి ఉంటుంది మనకి, అక్కడ పెట్టేస్తారు. దాని మీద నుంచి చక్కగా మనకి అదే ట్రైన్ అనేది తీసుకొస్తుంది మన ప్లాట్ఫామ్ మీదకి. ఇదిగోండి ఈ విధంగా ట్రాక్స్ అనేది వేటికవి డివైడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, ట్రాక్స్ అనేది మనకి ట్రైన్స్ వెళ్ళేట్లు ఎలా ఉంటాయి అలాగా, పలాస అని తెనాలి జంక్షన్ కనిపిస్తుంది ఇక్కడ, అలా వేరు వేరు ఉన్నాయన్నమాట. అట్లా అన్ని జంక్షన్స్ కలిపి ఐ థింక్ 65 ఉన్నట్లు ఉన్నాయి మొత్తం మీద. అయితే మేము వెళ్ళింది 4 o'clock, చాలా తక్కువ మంది ఉన్నారు ఉండడం అయితే అట్లా అనిపించింది. బట్ మేము రిటర్న్ వచ్చేసేటప్పటికి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా అసలు ఫుల్ టోటల్ క్రౌడ్ అన్నమాట. అంటే అది చాలా ఫేమస్ అయిపోయినట్టే కదా. సో ఇంకా కూడా చాలా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్న ఒక మంచి హోటల్. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ట్రీట్ కూడా చాలా బాగుంది మనకి. ట్రీట్మెంట్ అంటే పిచ్చోళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ కాదండో, వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం చాలా బాగుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే ట్రైన్లో ఇలా వెళ్తుంది అన్నమాట మనకి ఫుడ్ ఆర్డర్ అనేది ఇస్తే ఈ విధంగా వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు మన ఫుడ్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి ఏంటంటే మేము గోంగూర చికెన్ బిర్యానీ ఉంటుంది కదా, అది ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అన్నమాట. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అంటే ఏంటంటే ఇందులో ఫిష్, ఎగ్, మటన్, చికెన్, ప్రాన్స్ అండ్ వెజిటేబుల్స్ ఆల్సో అన్నీ కూడా ఉంటాయి. టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. సో దీన్ని సర్వ్ చేసేది అయితే మనుషులేనండి, తీసుకొచ్చి ఇవ్వడం వరకే ఆ ట్రైన్ వంతు. ఆ ట్రైన్ మాత్రం ఏం చక్కగా మనకు కావాల్సిన ఫుడ్ అంతా దాని మీద పెట్టేస్తే అది చక్కగా తీసుకొచ్చేసింది అన్నమాట మన కోసం. ఓకే, ఇదైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. న్యూ హోటల్ కదా అని మనం ఏ విధంగా కూడా తక్కువ చేయడానికి అస్సలు లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ ఫీల్ కూడాను మన రైల్వే స్టేషన్లో ఉన్న ఫీల్ ఒకటి ఉంది, ప్లస్ వచ్చిన పర్సన్స్ అందరూ కూడాను ఎవరికి వాళ్ళు కూడాను చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకరితో ఒకరికి పనే లేదు, మనం ఎవరిది వాళ్ళమే హ్యాపీగా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే తీసుకున్నాం కదా మనం చికెన్ గోంగూర బిర్యానీ ఒకటి అండ్ మిక్స్డ్ నాన్ వెజ్. ఓకే, మిక్స్డ్ వెజెస్ కాదండి, మిక్స్డ్ నాన్ వెజ్ అన్నమాట. సూపర్గా ఉంది, ఎమ్మి టేస్టీ అన్నమాట. ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ మనకి లేదు అనుకోవడానికి ఏమీ లేదు, ప్రతి ఒక్కటి కూడా మనం ఏదో ఆర్డర్ చేసినా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అన్నమాట. అన్నీ కూడాను టేస్టీగా ఉన్నాయి, ప్లస్ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో అందరూ ఒకసారి ట్రై చేయండి హోటల్కి వెళ్ళటానికి. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా అండి చాలా బాగుంది, వాళ్ళు ఇచ్చే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడాను మనకి ఆర్డర్ చేసుకునే విధానం కానీ వాళ్ళ సర్వింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. ఓకే, నేనైతే రెండు కూడా టేస్ట్ చేశానండి, చికెన్ గోంగూర ప్లస్ మటన్, అది మొత్తం నాన్ వెజ్ది కూడాను, ఐ మీన్ మిక్స్డ్ నాన్ వెజ్ది. అండ్ నేను నా కొడుకు అయితే థమ్స్అప్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒకటేమో చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అనమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టమైంది స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, నేనైతే బాగా ఇష్టంగా తినేది అనమాట ఇది. సో నాకు బాగా ఇష్టమైన ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండ్ పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇవి రెండు కూడా తెప్పించేసాము. అయితే ఫస్ట్ అయితే బాబుకి బర్త్డే కాబట్టి బాబు చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఎలా ఉంది వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, సూపర్.
ఓకే ఇప్పుడు వచ్చేసి నేను కూడా చక్కగా టేస్ట్ చేశాను. ఈ టూ ఐస్ క్రీమ్స్ కూడాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. స్ట్రాబెరీ మాత్రం అస్సలు కొంచెం కూడా మనం తీసి పక్కన పెట్టే ప్రసక్తే లేదు, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఓకే ఈ విధంగా నేనైతే టూ ఐస్ క్రీమ్స్ని కూడా ఎంజాయ్ చేశాను అండ్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేశాను, థమ్స్అప్ ఎంజాయ్ చేశాను అండ్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అండి ఇక్కడైతే మాత్రం నేను ఎంజాయ్ చేసింది. అండ్ అందరూ కూడాను ఒకసారి ట్రై చేయండి, ఈ హోటల్కి వెళ్ళడానికి చాలా బాగుంది. ప్లాట్ఫామ్ 65. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఇది విషయం ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.